అంతా బాగుందనుకున్నప్పుడు ఖచ్చితంగా అంతా బాగానే ఉంటుంది, కానీ అది జనంలోకి వెళ్ళాలి. మూడు సంఘటనలు ఇది నేను ప్రస్తావిస్తే అది కావాలని చిచ్చు పెట్టడం అంటారు, కానీ ఖచ్చితంగా కానే కాదు. బాగుపడాలి. నేను గతంలో 2018 అప్పుడు కూడా చెప్పా, కాంగ్రెస్ కమ్యూనిస్టులు తెలుగుదేశం జట్టు కట్టినప్పుడు గ్రౌండ్ లెవెల్లో అది జనం దగ్గరికి తీసుకెళ్ళండి, లోపాలు జరుగుతున్నాయి అన్నప్పుడు తిట్టిపోశారు తప్పించి వాస్తవం అర్థం చేసుకోవాలి. ఫలితం దెబ్బతిన్నారు. ఇప్పుడు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నప్పుడు మీరు దానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకోండి. ఒకటి, పురంధేశ్వరిని వేదిక మీద నుంచోబెట్టి రాష్ట్ర అధ్యక్షురాలు ఆవిడ వేదిక మీద కూర్చోగా బ్యానర్జీ చేయడం అన్నటువంటి ఉదంతం. ఈ మాటలు మళ్ళీ ఇప్పుడు ఏమైపోయినాయి అంటే సాక్ష్యాలు అన్నటువంటిది ప్రతిదానికి అవసరమవుతున్నటువంటి పరిస్థితి, చెప్పినా కూడా సాక్ష్యాలకు సంబంధించి వెతుక్కుంటున్నటువంటి రోజులు కాబట్టి ఆ ఉదంతాలకు సంబంధించినటువంటి సాక్ష్యాలు చూద్దాం. అందులో స్వయంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాల్ని చూస్తున్నటువంటి అంటే ఆవిడ ఎదురుకుండానే బ్యానర్ని చించేసినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాని మీద పొరపాటును కూడా ఇప్పటిదాకా సమాధానం అన్నది రాలేదు. అలాగే తాజాగా పిఠాపురంలో వచ్చేటప్పటికి జరిగినటువంటి ఘర్షణకు సంబంధించినటువంటిది ఇవాల్టి గొడవ. ఇది ఎవరు అసలు వాళ్ళు? తెలుగుదేశం వాళ్లే అన్నది కనబడుతుంది, కానీ వాళ్లే ఎందుకు అట్లా చేశారు? ఇది వర్మని బూతులు తిడుతూ ఆయనకి ఇవ్వడాన్ని, ఏదైతే పవన్ కళ్యాణ్కి ఇవ్వడాన్ని తిట్టడం, అది అసలు పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలే ఇట్లాంటి పని చేస్తారా? ఇది నెంబర్ వన్. అసలు దాని మీద సమాధానం చెప్పాలి కదా. నేనైతే సృష్టించింది కాదు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు కదా, పోనీ అట్లాగా ఉంటే అదన్నా చెప్పండి. పోతే అనపర్తిలో బీజేపీ అభ్యర్థి రామకృష్ణరాజు గారి ప్రచారానికి సంబంధించి మెళ్ళో వేసిన కండవాలు తీపించేసినటువంటి సంఘటన. బలవంతంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మెళ్ళలో ఉన్నటువంటి తెలుగుదేశం బ్యానర్ని తీపించేసినటువంటి సంఘటన ఇది. నాకు తెలిసి ఎవరు సృష్టించేది కాదు, ఓపెన్గా జరిగింది. దాని మీద ఎట్లాంటి సమాధానం లేదు, కంట్రోల్ చేయాల్సినటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి దాఖలాలు కూడా లేవు. దానికి సమాధానం పోనీ క్రింద స్థాయిలో ఏమైనా చర్యలు తీసుకుంటున్నట్టు కానీ మరేమీ లేదు. ఇకపోతే ఇది స్వయంగా పురంధేశ్వర్ గారి సమక్షంలో జరిగినటువంటిది. ఇక్కడ ఇవన్నీ మనం పెట్టగానే సహజంగా వెంటనే జగన్ సూట్ కేసులు పట్టుకొచ్చి ఇచ్చేస్తాడు. కానీ సమస్య ఏంటంటే ఇప్పుడు జగన్ సూట్ కేసులు పట్టుకొస్తే వీళ్ళంతా చేశారా, లేకపోతే అహంకారంతో చేస్తున్నారా? ఇదే పని బీజేపీ వాళ్ళు చేస్తే, ఇదే పని జనసేన చేస్తే ఊరుకుంటారా? అవసరం పొత్తు ఎవరికి? తెలుగుదేశానికి వాళ్ళిద్దరికీనా? వాళ్ళిద్దరికీ సచినోడి పెళ్ళికి వచ్చిందే కట్టం లాంటిది. 4 సీట్లు వస్తే వచ్చినాయి, లేతే లేదు. కానీ గెలవాల్సిన బ్రతుకు తెరువు ఎవరిది? చంద్రబాబుకి ఈ రోజున ఓడిపోతే పరిస్థితి ఏంటి? తెలుగుదేశం పార్టీ నాయకుల ఆర్థిక మూలాలేంటి? భయంతో వణుకుతా అగ్రనాయకత్వం అర్జెంటుగా పొత్తులు పెట్టుకుని వాళ్ళతో చేస్తుంటే ఆ అగ్రనాయకత్వంతో సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు? లేదా అగ్రనాయకత్వమే ఈ పనులు చేయమని ప్రోత్సహిస్తోందా? లేదా చేస్తుంటే ఎందుకు కంట్రోల్ చేయట్లేదు? ఇది కదా ఆలోచించాల్సింది. ఇందులో ద్వేషాలు ఎందుకుంటాయి? వాస్తవమే కదా, ఆలోచించుకోవాల్సింది.